యంగ్స్టర్ ని ఇప్పుడు నేను వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాను చాలా కీలకమైనటువంటి పాత్ర ద మోస్ట్ ఎనర్జెటిక్ యూత్ కి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ద యంగ్స్టర్ బ్రహ్మాజీ గారిని వేదిక మీదకి రండి ద ఫస్ట్ రో లో కూర్చున్నటువంటి యంగెస్ట్ పర్సన్ కొంచెం స్లోగా రావచ్చు ఎందుకంటే లైవ్ లో స్లో మోషన్ లేదు కాబట్టి అంతే కానీ వేరే ఏవి కాదు బ్రహ్మాజీ గారికి ఒక మైక్ భయ్యా భయ్యా మైక్ ఇవ్వు భయ్యా బ్రహ్మాజీ గారికి స్వాగతం పలుకుతున్నాము అండ్ రోజు రోజుకి ఏంటో గాని మీ గ్లామర్ మరింత పెరుగుతోంది చాలా యంగ్ గా కనిపిస్తున్నా వినిపించట్లేదా థాంక్యూ అండి ఓకే సో మిమ్మల్ని మీకు తెలుసు కదా ఈ మూవీలో కథ ఏంటి అంటే ముగ్గురు మనిషిని పోలినటువంటి మనుషులు ఉంటారు కదా అవును అలాగే నాలాగే ఇంకొక మనిషి ఇక్కడే తిరుగుతున్నారని తెలిసింది నాకు మీగలాగా నాలాగానే ఉండేటువంటి ఒక మనిషి నేను ఒక్కసారి చూసుకొని వస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి సరే ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ కంటిన్యూ అందరికీ నమస్కారం అండి నా అభిమానులకు మన నా తారక్ అభిమానులకు ఐ బాబాయ్ బ్రహ్మజ్ గారండి ఏంటి బ్రహ్మజ్ గారు మీరు ఇందాక ఎవరో వచ్చారు ఆవిడ సుమండి బాబు ఊరికే నోరేసుకొని పడిపోతుంది అంటే ఎన్టీఆర్ గారు అప్పుడే చెప్పారు కదండి ఆవిడ మనిషిని పోలికల మనుషులు అవునండి బాబు ఏంటండి మీరు తప్పించుకొని తిరుగుతున్నారు నా దగ్గర 200 రూపాయలు అప్పు చేసేసి మీరు పట్టించుకోలేనుకుంటున్నారు ఏంటండి మీరు మీరు మీ అమ్మాయా మీ ఫ్రెండా ఎవరు ఆవిడ ఇందాక నా అమ్మాయి కాదు నా ఫ్రెండ్ కాదండి మనిషిని పోలినటువంటి మనిషి అండి నాకు ఆవిడతో సంబంధమే లేదు కానీ మీ పేరు నా పేరు కుసుమ అండి బాబు సుష్మ అవును ఏంటండి మీరు నా దగ్గర అప్పు చేశారు ఏమని అడిగితే నా వెనకాల ఎన్టీఆర్ ఉన్నారు అంటున్నారు ఎదురుగా కూర్చున్నారు ఎన్టీఆర్ అడగమంటారా ఎన్టీఆర్ ఎప్పుడు నా వెనకాల ఉంటాడు కదా మరే మీ మీ అప్పుల సంగతి అడగమంటారా అసలు ఆయన సంబంధం లేదు వాళ్ళ బ్రదర్ బ్రదర్ ఇచ్చేస్తాడే బ్రదర్ ఇచ్చేస్తారా ఆ పక్కన మనిషిని పోలికిన మనిషిని ఆయన ఉన్నాడు కదా ఇవ్వరండి బాబు మీరే ఇవ్వాలి నా డబ్బులు ఎప్పుడు ఇస్తారండి మీరు ఏంటో మీరేం చెప్తున్నారు నాకు వాళ్ళ కనపడుతుంది కానీ మీరు చెప్పేది నాకు కనపట్టలేదండి అది స్పీకర్ చెప్తారండి బాబు అది స్పీకర్ ప్రాబ్లం కాదండి మీ వాయిస్ ప్రాబ్లం అండి అలాగే కవర్ చేసేసుకుంటారండి వీళ్ళదంతా స్పీకర్ ప్రాబ్లమే అవునండి ఆ స్పీకర్ కాదండి ఈ స్పీకర్ అండి బాబు ఏంటి డబ్బులు ఇచ్చేస్తారు కదా త్వరలో మాట్లాడండి మీరు మాట్లాడండి ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చిన మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్కి యాక్చువల్గా మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అన్ని సినిమాల్లో ఉంటాను నవీన్ గారు రవి గారు చాలా థ్యాంక్ యూ ఒక లేకపోయిన డైరెక్టర్ని అడిగి నా పేరు అప్లికేషన్లు పెడుతుంటారు అలాగే రాజేంద్ర ఒక యూనిక్ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు చాలా సినిమాలు చేసాం కానీ చాలా కొత్తగా నాకు తెలిసి ఇండియన్ సినిమాలో ఇలాంటి పాయింట్ ఎప్పుడూ రాలేదు అది మీరు సినిమా చూసి తెలుస్తుంది ఇలాంటి సినిమాలో ఒక మంచి పాత్ర వేయడం నిజంగా నా అదృష్టం అలాగే బ్రదర్ మై కళ్యాణ్ రామ్ స్వీట్ హార్ట్ ఏంట్రా మీ గోళ ఏంటి మనోడు గురించి మాట్లాడతా మనోడు గురించి వచ్చా ఇక్కడికి ఉండండిరా ఉండండి ఏంటి విషయం ఏంటో నేను చెప్తానండి బాబు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు అరుస్తున్నారని మీరు అనుకుంటున్నారు తెలుసండి అక్కడ విషయం ఏంటంటే మీ వెనకాల ఆయన తెలుసు అది కూడా తెలుసండి నా వెనకాల ఉన్నాడు అన్నాను కదా తారక రాముడు నా వెనకాల ఉన్నాడని ఎందుకు అన్నాను వెనకాల ఎప్పుడూ ఉంటాడు ముందుగా నడిపిస్తాడు అదృష్టం కష్టపడినా తారక్ పరిచయం అయ్యాడు సినిమాలు చేసిన అదృష్టం కమ్ టు ద పాయింట్ ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే కళ్యాణ్ రామ్
నట విశ్వరూపం చూస్తారు. చాలా కాముగా వెళ్ళే కుర్రాడు ఈ సినిమాలు ఏంటనేది మీకు అందరికీ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అలాగే ఆఫ్ కోర్స్ బ్రహ్మాజీ ఉన్నాడు కాబట్టి అది ఎలాగ బ్లాక్ బాస్టర్ అవుద్ది అది చెప్పక్కర్లేదు. నేను అలా ఆంటీ ఆంటీ నా పంచ్ గురించి కాదంటే అటు చూడు ఆంటీ అటు చూడు హాలీవుడ్ అంట ఆంటీ హాలీవుడ్ మీ పంచ్ పేలలేదని అర్థమైంది. అక్కడ ఎవరు నవ్వట్లేదు. ఒక్కసారి అటు చూడు ఆంటీ హాలీవుడ్ హాలీవుడ్ స్టార్. నెక్స్ట్ మైత్రి వాళ్ళు ఇంగ్లీష్ సినిమా చేస్తున్నారు మన హాలీవుడ్ స్టార్ తో. తాతగారు ఇంకా లోకల్ కాదు, మేము ఇంకా పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ స్టార్ అంతేనా, అవునా కదా? ఎస్. ఏంటి చూస్తున్నారు? ధైర్యంగా వెళ్ళండి. మనిషిని పోలికలు మనుషులు ఉంటాయని అన్నారు కదా, ఆ మనిషికి ఇంకో మనిషి పోలికే లేదు. అటువంటి వాడు మళ్ళీ పట్టడు. సో నో డోపల్ గ్యాంగర్ ఫర్ తారక్. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారు అయితే స్టెప్ వేయాలి, కానీ బ్రహ్మాజీ గారికి ఆటోమేటిక్గా షేక్ వస్తుంది. సో సాంగ్ వేయండి అమ్మా, సాంగ్ వేయండి, రెడీ. సాంగ్ కూడా ప్లే అవ్వట్లేదు ఆయన పేరు చెప్తే. ఎన్నో రాత్రులు ఉన్నాయి కానీ నాటనాటలేదు. వస్తుంది, ఒక నిమిషం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. రైల్వే స్టేషన్కి వెళ్ళి చాలా రోజులైంది, ఈరోజు ఇలా చూడగలగడం నిజంగా. మా నాన్న రైల్వేస్ లో వర్క్ చేసేవాళ్ళు, నేను చాలా చూశాను కానీ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ నేను రైల్వేస్ లో ఎక్కడా చూడలేదు. అమేజింగ్ అండి. ఇలా నాలాగా ఎవరు చేయమని చెప్పండి. ఎవరు చేయలేరు, మీలాగా కూడా యూనిక్ పీస్ ఆ మోకాళ్ళు వేసుకొని ఎవరు చేస్తారు చెప్పండి. ఎవరు చేయలేరు, మీరు అద్భుతంగా చేసేసారు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. అండ్ వినబడలా కనబడలా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు, మీరు చాలా అద్భుతంగా చేశారని చెప్పాను. మీరు అలసిపోయారు, అది చేసి దయచేసి వెళ్ళి కూర్చోండి. లవ్ యూ కళ్యాణ్ రామ్, లవ్ యూ మై తారక రామ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏయ్ నో, మైక్ పట్టుకెళ్తాను అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. ఇన్ఫ్యాక్ట్ డాన్స్ ఒకటే ఇక్కడ బ్రహ్మాజీ గారు పర్ఫామ్ చేశారు. సినిమాలో అమీగోస్లో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఆయన పర్ఫామ్ చేయగలరు కానీ ఎందుకు రిస్క్ చేయడం మనందరికీ అని చెప్పి ఆయన అడగలేదు.